Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. Today we are back with 203 video. Mana upcoming lineup playlist lo ivala Prabhasanna lineup tho vachesam. Prabhasanna solid lineup chaala mandi telusu. Aithe avi a period lo release avutai, vaatiki pre-release business enta avvochu, asala cinema lento ee video lo telusukundam. మరి వెళ్లే ముందు మీకోసం ఎన్నో అద్దిరిపోయే వీడియోస్ చేసాం, చేస్తూనే ఉంటాం. మరి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే, మన టాపిక్స్ అండ్ వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, దాంట్లో మీకోసం అన్స్టాపబుల్గా స్టఫ్ దింపుతూనే ఉంటాం. మరొకసారి చూసి కన్సిడర్ చేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1. ఆదిపురుష్. ప్రభాసన్న దగ్గర నుండి వస్తున్న ఎపిక్ మూవీ, కానీ సంక్రాంతికి సినిమాని పెట్టుకొని ఇంతవరకైతే ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. అదేంటో మరి. కానీ ఈ సినిమాకి మనం మళ్ళీ వేరే లెవెల్ హంగామా చూస్తాం. తెలిసిన కథే అయినా దాన్ని విజువల్గా స్పెక్టాక్యులర్గా చూపిస్తారు. ఖచ్చితంగా సంక్రాంతికి ఒక విజువల్ వండర్ అయితే రెడీగా ఉంది. ప్రభాసన్న మళ్ళీ తన కెరీర్లో ఇంకో గుర్తుండిపోయే క్యారెక్టర్తో వస్తున్నాడు. ఆదిపురుష్ బడ్జెట్ 500 కోట్లు దాటింది. సో వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 300 నుండి 350 కోట్ల వరకు జరగొచ్చు. సంక్రాంతి కోసం ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. 2. సలార్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జైటెడ్ మూవీ ఇన్ ద లిస్ట్. నాకు పర్సనల్ గా వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ ఫిలిం కూడా. ఆ కటౌట్ కి ఇలాంటి మాస్ సినిమా పడితే చూడాలని ఎప్పటి నుండో వెయిటింగ్. ముందే కేజీఎఫ్ లాంటి హై ఆక్టెన్ యాక్షన్ ఫిల్మ్ ని తీసిన ప్రశాంత్ నీల్ గారితో మూవీ. సలార్ కి గానీ పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలైపోద్ది. సమ్మర్ కి వస్తుందని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, బట్ అప్పుడు రాకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిపురుష్ కి మినిమం 6 to 8 మంత్స్ గ్యాప్ ఉండొచ్చు అని. ముందే 2 పార్ట్స్ కదా, చాలా కేర్ తీసుకుంటారు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల వరకు టచ్ అయ్యేలా ఉంది. చూడాలి మరి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో. 3. ప్రభాస్ అండ్ మారుతి కాంబో. హుష్, అసలు ఈ కాంబో అవసరమా అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ముందే మారుతి గారు రీసెంట్ ఫిలిమ్స్తో బ్యాడ్ ఫేస్లో ఉన్నారు, అండ్ ప్రభాసన్నకి కూడా బాహుబలి 2 తర్వాత హిట్ లేదు. ఈవెన్ అసలు ఆ జానర్ కూడా హారర్ అంటున్నారు. ముందే రీసెంట్గా గోపిచందన్నని పక్క కమర్షియల్తో అదే రొట్ట కామెడీ పెట్టి కొలాబ్ చేశాడు. కానీ రీసెంట్గా మారుతి గారు ఇంటర్వ్యూలో ప్రభాసన్నతో ఒక కొత్త ఎంటర్టైనర్ని తీస్తాను, నా ముందు సినిమాలలా రెగ్యులర్గా ఉండదు అని అన్నాడు. అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి ఎంటర్టైనరో చూడాలి ఇంకా. 4. ప్రాజెక్ట్ కే. బిగ్గెస్ట్ సైంటిఫిక్ మూవీ ఫ్రమ్ అవర్ టీఎఫ్ఐ. ఈ మూవీ స్కేల్ అంతా ఇంత కాదు, మరో పాన్ వరల్డ్ మూవీ. బడ్జెట్ కూడా 800 కోట్ల వరకు అవ్వనుంది. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే వరల్డ్ వైడ్ గా 500 కోట్ల వరకు జరగొచ్చు. నాగశ్విన్ గారు చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ వరల్డ్ అండ్ కార్స్ ని కూడా తయారు చేస్తున్నారంట. నెక్స్ట్ లెవెల్ సైంటిఫిక్ యాంగిల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని సమాచారం. చూద్దాం మరి ఏ లెవెల్ కథా కథనంతో వస్తున్నారో. 5. స్పిరిట్. క్రేజీ కాంబో అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన సందీప్ రెడ్డి వంగ గారు మన ప్రభాసన్నకి ఎలాంటి మూవీ ఇస్తారో. ముందే ప్రభాసన్న మొదటిసారి కాప్ రోల్లో కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్కి ఇంకా పూనకాలే. అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ కాప్ మూవీ లోడింగ్ అనమాట. నిజంగా నాకు సందీప్ రెడ్డి వంగ గారి రైటింగ్ చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా అదే రైటింగ్ స్కిల్స్ ని చూపించి అల్టిమేట్ బొమ్మ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ముందే మళ్ళీ ప్యాన్ వరల్డ్ గా తెరకెక్కుతున్న సినిమా, బడ్జెట్ కూడా 600 కోట్లు దాటనుందంట. లెట్స్ వెయిట్ అండ్ సీ. 6. ప్రభాస్ అండ్ సిద్ధార్థ ఆనంద్ కాంబో. సిద్ధార్థ ఆనంద ఈయనెవరు అనుకుంటున్నారా? అదే, హిందీలో వార్ మూవీ డైరెక్టర్. ఈ కాంబో గురించి కొంతమందికి తెలీదు. ఇది కూడా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది, కానీ పట్టాలు ఎక్కడానికి టైం పడుతుందంతే. అండ్ తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్లో ఇంకో సినిమా ఉందని కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. బహుశా అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం అవ్వచ్చు. మళ్ళీ జక్కన్న అండ్ ప్రభాసన్న కాంబో అంటే ఇంకా. అండ్ ఆ సినిమాలో మన టీఎఫ్ఐ హీరోస్ చాలామంది ఉంటారంట. ఇంకా అన్ని రికార్డ్స్కి ఎక్స్పైరీ డేట్ పడిపోద్ది. మరి ఇవి గైస్ ప్రభాసన్న అప్కమింగ్ మూవీస్. మరి ఈ సినిమాల్లో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్ని కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కింద కమెంట్స్లో హ్యాష్ట్యాగ్ సినిమాటిక్ వరల్డ్ 203 అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.